హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మరి హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు మాత్రం భారీ ఎత్తున కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి హైదరాబాద్ లో వర్షాల కారణంగా కూడా మరి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యి కూడా మరి రాకపోకలకు ఎంతో ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి రోడ్లు కూడా చాలా చోట్ల ఈ వర్షాలకైతే చాలా డ్యామేజ్ అయి కూడా ప్రయాణికులనైతే చాలా ఇబ్బంది పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజుల వరకు మరి ట్యాంక్ బండు లోతట్టులో నీళ్లు ఉన్న ఈ ట్యాంక్ బండు కూడా ఇప్పుడు నిండుగా కలకలలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇగో ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లోనే మరి పై వరకు కూడా ట్యాంక్ బండ్ లో వాటర్ వచ్చి మరి రెండు రోజుల వర్షం నమోదు కావడంతో కూడా నిగనిగలాడిపోతుంది నిండుగా మరి హుస్సేన్ సాగర్ అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెండు రోజుల నుంచి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకు మరి ఈ వర్షాలు కూడా ఇంకో 4-5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అలాగే రెయిన్ కోట్లను ధరిస్తూ కూడా మాక్సిమము 2-వీలర్ పైన అంటే బైక్ల పైన కూడా తిరగకుండా మరి ఆటోలు వీలైతే బస్సులలో కార్లలోనే వెళ్లాల్సిందిగా కూడా మరి వాతావరణ శాఖ కేంద్రం అయితే సూచిస్తుంది. ఎందుకంటే మరి బైక్ల పైన వెళ్ళే వెళ్ళేటప్పుడు మాత్రము మరి ఎక్కడైనా మ్యాన్హోల్స్ దగ్గర వాటర్ అనేటివి చాలా వరకు కూడా అక్కడ నిల్వ ఉండిపోయి కూడా మ్యాన్ హోల్స్ కనిపించలేక కూడా బైకులు మరి అందులో పడే ఆ దుస్థితి కూడా కలగొచ్చనే ఇదిలో కూడా మరి సూచిస్తున్నారు. అందుకు ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చోట కూడా వర్షాకాలము వర్షం పడుతున్నప్పుడు మాత్రము చాలా చోట్ల జాగ్రత్తగా కూడా వెళ్తూ వస్తూ ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే మరి సూచిస్తుంది. మరి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని హిట్ టీవీ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాము. మరో వెదర్ రిపోర్ట్ తోటి మళ్ళీ కలుద్దాము. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.